అత్తాయి వ్యక్తి ఒక పనికి మాలినటువంటి 420 గాడు వాడు మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని తిట్టి వాడేదో రాజకీయంగా ఎదగాలని చెప్పి ప్రయత్నం చంద్రబాబు నాయుడికి ఎవడో ఒకడు పనికి మాలినాడు పనికి వచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి గారిని తిడదాకి ఎవడో ఒకడు కావాలి కాబట్టి ఇటువంటి తడికి గాడిని ఒక అడ్డం పెట్టుకున్నాడు ఈడెళ్ళి ఏం ఫైట్ చేస్తాడు వెళ్ళి పోలీస్ వాళ్ళని కొట్టొచ్చాడు ఇంత లావుకర్ర జెండాకర్ర మీరందరూ చూసుంటారు మీడియాలో కనపడి ఉంటుంది జెండాకర్ర ఇంత లావుకర్ర పట్టుకుని వెళ్తారని గొడవ జరుగుతుందంటే ఆ కర్ర పెట్టి సీఐని కొట్టాడు వాడు ఏం చేసి పెడతారు సీఐ తలకాయ పగలు కొట్టి అపస్మారక స్థితిలో ఉండి 9 కుట్లు పడి హాస్పిటల్లో ఉంటే తలకాయ పగిలి ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నాడు అతను ఇంకా స్టిల్ ఏం చేసి పెడతారు 307 బెడ్కి ఏం పెడతారు 3D కట్టి 50 రూపాయలు ఫైన్ వేసి కొరత కొట్టే ఎస్ఐని సీఐని అని చెప్పి పంపించేస్తారా ఎవరికైనా తెలుగుదేశం పార్టీలో ఎవరికైనా దెబ్బలు తెలియా వైసీపీ దాళ్ళు అని చెబుతాడు ఈ పనికి మాలిన చంద్రబాబు 420 గాడు పార్టీ ఆఫీస్ తగలబెట్టారా పార్టీ ఆఫీసులో 4-5 వెళ్ళారు లోపలికి 2-3 కుర్చీలు ఇసుక కొట్టారు 2 గ్లాసులు పగలు కొట్టారు పోలీసు వాళ్ళు వెళ్ళి బయటకు వెళ్ళిపోమని చెప్పి వాళ్ళందరినీ పంపించేశారు మనం వీడియోలు కూడా చూసాం ఆ బయట ఉన్నటువంటి కారు ఒకటో కారు ఎవడో తగలబెట్టాడు దాని మీద పెద్ద అరాచకం జరిగిపోయింది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అటాచ్ చేశాడు ఇటాచ్ చేశాడు దీన్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి అండగడతాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల లిస్టు బయటికి రాకుండా ఉండాలని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు ఈ రామోజీరావు ఈ రాధాకృష్ణ ఈ బిఆర్ నాయుడు ఈ పనికి మాలినటువంటి పట్టాభి గారిని ఒళ్ళు పెరిగింది కానీ బుర్ర పెరగినటువంటి పట్టాభి గారిని అక్కడ పంపించి ఈ కార్యక్రమానికి వాళ్ళు శ్రీకారం చుట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీదకి నా మీదకి వంశీ మీదకి తోచేటువంటి ప్రయత్నం జరుగుతుంది వీటన్నిటినీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడికి ఈ రామోజీరావుకి రాధాకృష్ణకి అందరికి కూడా బుద్ధి చెబుతారు నేను ఒకటే అడగదలుచుకున్నా బీసీ నాయకుల మీద దాడి తెలుగుదేశం పార్టీ బీసీ నాయకుల మీద దాడి అని చెప్పి ఈ 420 గాడు ఆ చిత్తూరు జిల్లాలో తిరిగే 210 గాడు ఈ రాధాకృష్ణ రామోజీరావు బీఆర్ నాయుడు బీసీల మీద విపరీతమైన ప్రేమ చూపించేస్తున్నారు నేను ఒకటే అడగదలుచుకున్నా ఆ రోజు గొడవ జరిగితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బీసీ నాయకులు కూడా పట్టాభి గారితో పాటు 3-4 చేరికెళ్ళారు కదా ఒకళ్ళు 2 ఎస్సీలు వెళ్ళారు కదా మిగిలిన కులాల వాళ్ళు కూడా వెళ్ళారు కదా అందరితో పాటు 11 మందిలో చంద్రబాబు నాయుడు ఎవడింటికి వెళ్ళాడండి చంద్రబాబు నాయుడు హఠాత్ హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని దిగి ఎవడింటికి వెళ్ళాడు పట్టాభి ఇంటికి వెళ్ళాడు పట్టాభి బీసీ నాయకుడా మరి ఉయ్యూరు నుంచి గురిమూర్తి గారు వెళ్ళాడు ఎప్పటి నుంచో నేను నాకన్నా చంద్రబాబు నాయుడు కన్నా ముందు నుంచి తెలుగుదేశం పార్టీలో తిరుగుతున్నాడు అతనే వెళ్ళాడు కదా గన్నవరం అతను కూడా జైలుకి వెళ్ళాడు కదా అతను కూడా అరెస్ట్ చేశారు కదా చంద్రబాబు నాయుడు 1983లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చినాక జాయిన్ అయితే గురుమూర్తి అనేవాడు ఇండియాలో పార్టీ పెట్టిన వాడి నుంచి ఉన్నాడు మరి ఆ గురుమూర్తి ఇంటికి ఎందుకు వెళ్ళా నువ్వు ఉయ్యూరే కదా ఎందుకెళ్ళా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పట్టాభికే భార్య పిల్లలు ఉన్నారా గురుమూర్తికి ఇతర నాయకులకి చిన్నకి వీళ్ళకి ఎవరికి భార్య పిల్లలు లేరా వాళ్ళెవరు ఏడవలేదా వాళ్ళ భర్తల గురించి తండ్రుల గురించి వాళ్ళందరూ ఆనందంలో మా ఆయన అరెస్ట్ చేయడని చెప్పి వాళ్ళందరూ ఓ ఆనందం తబ్బిపోయివారా ఏ నీ ఈటీవీ వాళ్ళ ఇంటికి ఎందుకెళ్ళా నీ ఈనాడు పేపర్ బొమ్మలు నీ ఈనాడు పేపర్లు వాళ్ళ బొమ్మలు ఎందుకు వెయ్యలా నీ ఏపీఎన్ రాధాకృష్ణ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళా వాళ్ళ ఇంటికి నీ టీవీ ఎందుకు వెళ్ళా బీఆర్ నాయుడు టీవీ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళా చంద్రబాబు నాయుడు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళా ఈ గద్దె రామానో లేకపోతే దేవినేని ఉమానో లేకపోతే ఈ మాగంటి బాబో ఈ చంద్రనేని ప్రభాకరో ఈ కమ్మ సంఘం అంతా మరి వాళ్ళకి ఎందుకు వెళ్ళి వాళ్ళ పెళ్ళం పిల్లల్ని పలకరించలా ఏ పట్ట భార్య పట్టాభి కూతురే కూతురా పట్టాభి ఇల్లే ఇల్లా పొద్దు నుంచి సాయంత్రం దాకా పట్టాభి అని చెప్పి ఆ ఇంట్లో కెమెరాలు పెట్టుకుని వాళ్ళు ఆవిడ్ని ఆడిని ఇదేదో పెద్ద ప్రపంచ సమస్యలాగా దీన్నే చూపించడానికి ప్రయత్నించారు ఏ గురుమూర్తి ఇంటికో చిన్న ఇంటికో ఎందుకు వెళ్ళా మీరు చంద్రబాబు నాయుడు ఎందుకు వెళ్ళా
తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకు వెళ్ళాలి బీసీలకి 11 మంది అరెస్ట్ అయ్యారు వాళ్ళకి ఎందుకు వెళ్ళాలి అడుగుతున్నా నేను మీకు బీసీల మీద అంత ప్రేమ ఉంటే అన్ని దొంగ మాటలు 420 మాటలు ఆ పంది పట్టాభిగాని తీసుకొచ్చి మీడియా ముందు నిలబెట్టి కుక్కలాగా మరగటం అన్ని అబద్ధాలు మళ్ళీ వెళ్ళను కూడా చెప్పమన్నారంట మమ్మల్ని కొట్టారు తిట్టారు మమ్మల్ని పోలీసులు చంపేశారు మమ్మల్ని అక్కడ కొట్టారు ఇక్కడ కొట్టారు 11 మందికి చెప్పమని చెప్పారంట ఈ 420 నాగొడుకులు వాళ్ళు ఎవరో చెప్పల వాళ్ళు ఎవరో చెప్పల నేను జరిగినంత వరకే చెబుతానని చెప్పి ఈ పనికి మళ్ళీ పొట్ట పట్టాభిగాడు పంది పట్టాభిగాడు ఈడు ఏ స్క్రిప్ట్ రాసితే చదివేయటం అలవాటు కోర్టుకెళ్ళి నన్ను అక్కడ కొట్టారు ఇక్కడ కొట్టారు అడ్డ కొట్టారు ఇట్ట కొట్టారు అక్కడ తిప్పి కొట్టారు ఇక్కడ తిప్పి కొట్టారని వీడు పనికి మాలిన మాటలు చెప్పాడు చెప్పగానే ఆ బుద్ధి లేనటువంటి రామాజీరావు ఇప్పుడు పాత ఫోటోలన్నీ తీసుకొచ్చి పెట్టేసి చేసేశాడు ఇదే ఇష్యూ నా ఇదే కాబట్టి రాష్ట్ర ప్రజలు గమనించాలి తెలుగుదేశం పార్టీ రామోజీరావు కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు లోకేష్ కావచ్చు బిఆర్ నాయుడు కావచ్చు ఏబిఎన్ రాధాకృష్ణ కావచ్చు పట్టాభి కావచ్చు ఇదంతా కూడా ఒకటే గ్యాంగ్ వీళ్ళకి రాజ్య అధికారం కావాలి చంద్రబాబుని ఎక్కిస్తే వీళ్ళందరికీ బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే వీళ్ళ ఆటలు సాగనివ్వడు వీళ్ళని పట్టించుకోడు ఎందుకంటే ఇంద్రారావు పట్టించుకోడు ఈ రామోజీరావును రాధాకృష్ణ బిఆర్ నాయుడును రాజశేఖర రెడ్డి గారు పట్టించుకోడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోడు అక్కడ కేసీఆర్ పట్టించుకోడు వీళ్ళు ప్రజలను నమ్ముకొని రాజకీయాల్లోకి వచ్చారు ప్రజల ద్వారా ఎన్నికయ్యారు దేవుణ్ణి నమ్ముతారు ఈ 420 గారి చంద్రబాబు నాయుడు వీడన్ని అబద్ధాలు పచ్చి అబద్ధాలు వీడికి ప్రజల్లో బలం లేదు ఎవడోడా పవన్ కళ్యాణ్ మోడీనో రామోజీరావు రాధాకృష్ణ బిఆర్ నాయుడు ఎవడో ఒక నన్న కుర్చీలో కూర్చోబెట్టకపోతారా అని చెప్పి వీడు అక్కుపక్షిలాగా చూస్తూ ఉంటాడు ఈ అక్కుపక్షిగాడు ముఖ్యమంత్రి అవ్వాలి అవ్వాలంటే ఇటువంటి పోరం పోక నా కొడుకులు ఈ 10 మంది చేస్తారని ఆవిడ ప్రగాఢమైనటువంటి విశ్వాసం వీళ్ళు దొంగలు 420లు ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు చేస్తున్నారని చెప్పి 50 ఏళ్ళ నుంచి చూసి చూసి రామోజీరావుని రాధాకృష్ణ బిఆర్ నాయుడిని పవన్ కళ్యాణ్ని వీళ్ళందరినీ కూడా జనం నిజాలు తెలుసుకున్నారు కాబట్టి ఈ పనికి మాలిన 420 వాళ్ళు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నాడు ఇటువంటి కుట్రల్లో కుతంత్రాలు పనిచేయు రామోజీరావు రామోజీరావు నువ్వు రేపైనా నీ పేపర్లో ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీ పేపర్లని నీ దిష్టి బొమ్మలో తగలబెట్టి ఈ రాష్ట్ర ప్రజలకి నీ నిజ స్వరూపాన్ని బట్టలు ఒడదీసి నిన్ను రోడ్డు మీద నిలబెట్టి చూపిస్తావని చెప్పి నిన్ను హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.